సీత ఒక నిమిషం నేను చెప్పేది కాస్త విను. ఆ అమ్మ ఎందుకు అలా బిహేవ్ చేసిందో నాకు తెలియదు. నాకు కొంచెం టైం ఇవ్వు, నేను నీకు అంతా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీత, నేను నిన్ను మాత్రమే సిన్సియర్గా లవ్ చేస్తున్నాను, దయచేసి నన్ను నమ్ము. ఎవడరా నువ్వు? వాట్ ఇండీసెంట్ బిహేవియర్! గర్ల్స్కి నో రెస్పెక్ట్? డోంట్ వరీ గర్ల్. ఏంటి బుజ్జి, బ్రోకన్ ఇంగ్లీషా? ఓసారి ఆ హెడ్ఫోన్స్ ఇలా ఇవ్వు. రే అన్నయ్యా, నీకెందుకే బిల్డప్? నువ్వు ఉషా కోసం వచ్చేస్తున్నావు. అవునన్నయ్యా. డేవిడ్ ఆల్రెడీ తన్ని పికప్ చేసుకుని వెళ్ళిపోయాడు, టైం వేస్ట్ చేసుకోకు, ఇకపై ఇంగ్లీష్ మాట్లాడు. అలాగే అన్నయ్యా. ఇలా చూడు సీత, అడ్డమైన వాళ్ళకి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇదంతా మనకు అవసరమా? వాట్ రోడ్ సైడ్ రోమియో, ఈరోజు ఎవరూ దొరకలేదా? ఎందుకు నన్ను ఫాలో అవుతున్నారు? టెన్షన్ అవ్వద్దు సీత, ఆ అమ్మాయి మా చెల్లి ఫ్రెండే. ఏదో చిన్నపిల్లలు తెలియకుండా చేశారు, మనమే అడ్జస్ట్ చేసుకోవాలి. అర్థమైందా? అసలు మిమ్మల్ని మీరేమనుకుంటున్నారు? కనుక వాళ్ళ అత్త కొడుకనే ఉద్దేశంతో మిమ్మల్ని వదిలేస్తున్నాను, లేదంటే ఎప్పుడూ ఈవ్ టీజింగ్ కేసులో మిమ్మల్ని లోపలికి తోయించేదాన్ని. తీసుకోండి మీ మొబైల్. ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు, ఇకపై నన్ను లవ్ చేస్తున్నానని చెప్పి నా వెంట పడకండి. ఇంత చెప్పిన ఇలా మరో అమ్మాయి బ్యాగ్ లో ఫోన్ వేసి లవ్ చేస్తున్నట్టుగా నటించుకు ప్లీజ్. సీత, సీత, నేను చెప్పేది విను ఒక నిమిషం. సీత, టికెట్ తీసుకోండి. ఎవరో టికెట్ తీసుకోలేదు, తీసుకోండి. రైట్ రైట్. Excuse me, boys and girls, attention please. Happy Devadas Day. నిన్న వాలంటైన్స్ డే కాబట్టి నా గర్ల్ ఫ్రెండ్తో నా లవ్ చెప్పాను, తను నా లవ్ని యాక్సెప్ట్ చేయలేదు. అందువల్లే ఈరోజు దేవదాస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఏదేమైనా నా లవ్ ఫ్లాప్ అయింది అన్న, ఓ నిమిషం దీన్ని పట్టుకోండి. థ్యాంక్ యూ. ఏంట్రా వీడు, లవ్ ఫ్లాప్ అయిందని జాలీగా కేక్ కట్ చేస్తున్నాడు అనుకుంటున్నారా? మీ అందరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. కేక్ బ్రదర్, కాస్త ముందుకు రండి. ఇక్కడ అమ్మాయిలు ఏడవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, కానీ అబ్బాయిలు ఏడవడానికి ఒకే కారణం అమ్మాయిలు మాత్రమే. కరెక్ట్ బాస్. హలో, మీ లవర్కి మీరు నచ్చకపోతే ప్రేమే లేదంటారా? గుడ్ క్వశ్చన్, ప్లీజ్ సిట్ డౌన్. నేను ప్రేమే లేదంటలేదు, నిజమైన ప్రేమే లేదంటున్నాను. ఇప్పుడు చూడండి, నా లవ్ ఫ్లాప్ అయింది. నేను ఎప్పుడైనా పడుకోవచ్చు, ఎప్పుడైనా లేవచ్చు, నన్ను ఎవరు ఏమీ అడగరు. ఫేస్బుక్లో నువ్వెందుకు అమ్మాయితో మాట్లాడుతున్నావు, నీకు అమ్మాయి తెలుసా అని అడిగే వాళ్ళు ఎవరూ లేరు. ఐఎమ్ ఫ్రీ బర్డ్. ఒక అమ్మాయిని లవ్ చేసి ఎక్కువగా టార్చర్ అనుభవించడం బెటరా, లేక జాలీగా ఒంటరిగా ఉండడం బెటరా? వెరీ గుడ్. ఇకపై ఫిబ్రవరి 14 ఎవరైనా లవ్ ఫెయిలియర్ అయితే బాధపడద్దు, ఫిబ్రవరి 15 ఉందిగా దేవదాస్ డే. లెట్స్ కట్ ద కేక్. అరే సూపర్ కామెడీ, సూపర్ కామెడీ. ఈ కామెడీకి మీరు తప్ప ఇక్కడ ఎవ్వరు నవ్వలేదు. ఏ బంగారం, నువ్వు ఆశపడినట్టుగా నీకు గవర్నమెంట్ జాబ్ దొరికిందిరా? అది కూడా రేపే వచ్చి నిన్ను జాయిన్ అవ్వమన్నారా? దానికి సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్ ఇలా చూడు. అంత సేవకు వచ్చిన వేళ విశేషం రా. ఒరే సేవకు, నా బంగారుకు సిగ్గెక్కువరా. ఎవరు? మీ కొడుకు. ఇలా చూడు, రేపు వీడిని తీసుకెళ్లి జాబ్ లో జాయిన్ చేసి త్వరగా తీసుకొచ్చేయాలి, సరేనా? ఏమే, అవన్నీ సేవా బాగా చూసుకుంటాడు బాబు. టైమింగ్ లో టైం అయిపోయింది, నాకు ఆకలిస్తుంది, వచ్చి అన్నమెట్టు. మొదటి నెల జీతం అమ్మకిచ్చేసే. ఏంట్రా, ఆ అమ్మాయి చీకొట్టింది అనుకుంటాను? నీ మొహం అంతా మాడిపోయింది కదా. బాబాయ్, ఒక విషయం చెప్తాను, గుర్తుంచుకో, ఆవు ఎంత గడ్డి తిన్నా పాలనే ఇస్తుంది, ఎంత పాలు తాగినా కూడా పాము విషమే కక్కుతుంది. అమ్మాయిలు కూడా పాములాంటి వాళ్ళే. ఈ డైలాగుల కన్నా ఆ అమ్మాయే బెటరా, చాలా డామేజ్ గా ఉంది. నువ్వు ఇంతే కామెడీ అనుకుని మాట్లాడుతూ ఉంటావు, నిన్నెవడు బాగు చేయలేడు. ఈ ఉద్యోగం మీ నాన్నగారి కష్టాజీతం. రేపు ఉదయాన్నే లేస్తున్నావు, పనికెళ్తున్నావు, జాయిన్ అవుతున్నావు, ఓకే? అవును, నేను వచ్చినప్పటి నుంచే చూస్తున్నాను. నేను పనికెళ్లడంలో నీకేంటి అంత సంతోషం? బాబాయ్, అందమైన అమ్మాయిల టీమ్ లో సహించలేని అమ్మాయి ఉంటుంది, అదే విధంగా పని పట్టాలేని అబ్బాయిల టీమ్ లో పనికి వెళ్ళే అబ్బాయి కావాలి, అప్పుడే కరెక్ట్ గా తాగగలం. రే, నువ్వు తాగడానికి నేను పనికెళ్ళాలా?
రేయ్, ఎవరో పాట వినడానికి ఖర్చు పెట్టి కాల్ ట్యూన్ పెట్టట్లేదు, అదే విధంగా పనికి వెళ్లాల్సిందే. ఆరింటికి అలారం పెట్టు. రే, రియాక్షన్ మార్చరా, అలారం పెట్టిరా, ముందు వెళ్ళి తాగుదాం. శుభోదయం కార్పొరేషన్ ఆఫీసర్ మిస్టర్ ధోని. రాత్రంతా ఎంత తాగినా కరెక్ట్గా పొద్దున్నే లేచావు కదూ. నిన్ను తలుచుకుంటే నాకు చాలా గర్వంగా ఉంది బాబాయ్. థ్యాంక్స్ మామా. ఏంట్రా అది, మనం మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు వరల్డే డల్గా ఉన్న ఫీలింగ్. వరల్డ్ని పక్కన పెట్టు బాబాయ్. పక్కింటి బాబాయ్ని చూసావా, పొద్దు పొద్దున్నే లేచి పనికి వెళ్లకుండా సీరియల్ చూస్తున్నాడు. టీవీ ఆఫ్ చేయరా బాబాయ్. 100 మిస్డ్ కాల్స్ రా. ఏంటి 100 మిస్డ్ కాల్? మామా నాకు కూడా 100 మిస్డ్ కాల్ రా. మనకి 200 సార్లు మిస్డ్ కాల్ ఇస్తే వాడి ఎంత పనికి మాలిని అదవో. ఎవడ్రా వాడు? నాకు తెలిసి మనకన్నా వేస్ట్ మీ నాన్నే. ఆయన అయి ఉంటారు. మా నాన్నని మించినోడు మీ నాన్న కదా. మా నాన్న? అవును బాబాయ్. ఆయన వేస్టే, ఆయన ఎందుకని 100 మిస్డ్ కాల్ ఇవ్వాలి? బాబాయ్ నీళ్ళు. రేయ్, పనికి వెళ్ళాలన్న భయంతో రాత్రి ఉచ్చపోసావా ఏంటి? మామా నీ పక్కనే ఎక్కువగా ఉందరా తెలుసు. డౌట్ రాకూడదనేగా నా పక్కకు వచ్చిపోసావు. వెళ్ళి స్నానం.